తమకు న్యాయం చేయాలంటూ యాదాద్రి భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ గిరి ప్రదర్శనలో యాదగిరిపల్లిలో భూములు కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కలెక్టర్ అనితా రామచంద్రన్కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ భూములు కోల్పోవడం వల్ల రోడ్డును పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం పోచనపేట పచ్చనపేట మండలం జిల్లా సంఘం సార్. నాది గుంట భూమి సారు, 177 గజాల భూమి సారు. నేను అప్పులు తెచ్చుకొని నేను అప్పులు తెచ్చుకొని ఇంటికి తడగట్టి నేను ఆటలు చెప్పు ఆటలు ఆడి కథలు చెప్పుకొని నేను మా పిల్లలు మేము ఆలోవాలి అనుకొని మేము గజాన్ని చొప్పున కొనుక్కొని అక్కడ మా ప్లాట్ 3 సంవత్సరాలకి మాకు ఆలోవాలి అనిపిస్తుంది సార్. మాకు 5 పైసలు బిల్లు కూడా రాలేదు సార్. కాకపోతే మాత్రం మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మా దాగలు మీ ఇంటికి పోతాం. కాదంటే మాత్రం మా భూములు మాకు ఇచ్చేస్తే మేము ఇప్పుడు నేను గుర్చలు కట్టుకొని గుర్చలు వేసుకొని ఇక్కడ జీవిస్తాం సార్. మాకు మాత్రం సంతోషంగా ఉంటాం సార్. మా తన మాత్రం ఆలోచన చేస్తున్నారు. లేకపోతే మేము హత్యలు చేసుకుంటాం, దారుణాలు చేస్తాం. మా పిల్లలు పిల్లలు మాత్రం ఇదే కలర్ ట్రాఫిక్ ముంగట మేము గ్యాస్ మనం పిచ్చోళ్ళు కొట్టుకొని కూరు పెట్టుకొని కూడా సత్తామని సార్. 15 గుంటల్లో గత 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం గిరి ప్రదక్షిణలకు అవసరం ఉన్నదని చెప్పి అక్కడ సుమారు 93 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ 93 ఎకరాలలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి 3 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం అందలేదు. అక్కడ అనేక మంది పేద కుటుంబాలకు సంబంధించిన బుడిగ జంగాలు లాంటి వాళ్ళు అనేక పేద కుటుంబాలు ప్లాట్లు కొనుక్కొని ఈ గుడి దగ్గరలో ఉంటామని చెప్పి ఆశతో డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పులు చేసి కొనుక్కున్నారు. కానీ 3 సంవత్సరాలైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, చదువులు ఉన్నాయి, ఇతర అవసరాలు ఉన్నాయి. కనీసం అమ్ముకొని బాగా తీసుకుందామనుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బోర్డు పెట్టి ఏ ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఆ మెంబర్కి సంబంధించి. అంటే ప్రభుత్వం ఇస్తామని చెప్పి పై నష్టపరిహారం ఇవ్వకపోగా అమ్మకం కొనుగోలు కూడా జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.